దళిత మహిళ సమ్మక్కపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన మాలమహానాడు జిల్లా నాయకులు. ఈ సందర్భంగా మాలమహానాడు జిల్లా కార్యదర్శి అంకన్న, సహాయ కార్యదర్శి ఎమ్మని శివన్న, సురేష్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా పగిడేల మండలం లక్ష్మీపురం గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున దళిత మహిళ సమ్మక్కపై అదే గ్రామానికి చెందిన అగ్రకులస్తుడు శరత్ గౌడ్ అత్యంత దారుణంగా దాడి చేశాడు. సమ్మక్కకు చెందిన ట్రాక్టర్తో శరత్ గౌడ్ తన పొలంలో సేద్యం చేయించుకుని 50,000 రూపాయలు ఇవ్వాల్సి ఉన్న డబ్బులు అడిగిందని కారణంతో అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేయడం జరిగింది. ఈ దాడిని మాలమహానాడు తరపున తీవ్రంగా ఖండిస్తూ నిష్పక్షపాతంగా విచారణ జరిపించి వారిని వెంటనే అరెస్టు చేయాలని మాలమహానాడు తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. చేసేది ఏంటంటే వారి పైన చర్యలు తీసుకోవాలి, వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఈ విధంగా మా పైన ఇంకా దళితులు మీద దాడి ఇంకా చేస్తున్నారు. గౌడ్స్ అనే వాళ్ళు ఎవరు అయినా మాకు అమౌంట్ ఇవ్వబడి మమ్మల్ని ఇంకా దాడి చేసి ఇంతవరకు ఇంకా అమౌంట్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా మమ్మల్ని ఆడి మంచి చూడకుండా దారుణంగా కొట్టి మాకు ఏమన్నా ఇక మీద సహించేది కాదు. ఎక్కడికైనా సరే నీ ఏ దిశలో అయినా వస్తాము, దాన్ని సాధిస్తాం, వాళ్ళ మీద కఠిన చర్యలు తీస్తామనేది నేను ఖండిస్తున్నాను. ఇంకా రాజకీయ నాయకులు